ప్రత్యేక విమానం వేసుకుని మంది మనబలాన్ని వెంట వేసుకుని హట్టహాసంగా అస్తినకపోతే అక్కడ అంతంత మాత్రమే ప్రాధాన్యత దక్కిందంటున్నారు. ఈటెల ఎపిసోడ్ చూసిన వాళ్ళంతా కాషాయి కండువ అయితే మెడలో వేసుకున్నారు కానీ ఆయన ముఖంలో వెలిగే లేదంటూ సెటర్లు వేస్తున్నారు. అమిత్ షాతో కండువ కప్పించుకోవాలని కలల కంటే కనీసం బాబు మోహన్ అంతటి స్థాయి గౌరవం కూడా తనకు దక్కలేదంటూ ఉసూరుమంటూ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారట ఈటెల రాజేందర్. తెలంగాణలో కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంతటోడు ఢిల్లీకి వెళ్ళి బీజేపీలో చేరి గుంపులో గోవిందలాగా మారిపోయారని అంటున్నారు. తాజా పరిణామాలతో ఎవరు ఎవరికి అవసరం, ఎవరితో ఎవరికి లాభం అనే చర్చ మరోసారి తెర మీదకు వస్తుంది. బీజేపీలో ఎంతటి వారైనా పార్టీ ముందు దిగదుడిపే. ఒక మోడీ అమిత్ షాకు మాత్రమే మినహాయింపు అనుకోండి. బీజేపీ సైద్ధాంతిక పరమైన పార్టీ, నేతల కంటే పార్టీ సిద్ధాంతాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుంది, నాయకులకే పార్టీ బలంగా మారుతుంది. అయితే మారుతున్న కాలానికి తగ్గట్టు బీజేపీలోనూ కొత్త నీరు వచ్చి చేరుతుంది. రాత్రికి రాత్రే జంపింగ్లు జపాంగులు వచ్చి పడుతున్నారు. గోపీలంతా బీజేపీ వైపే దుగుతున్నారు. సిద్ధాంతాలు తొక్క తోలు ఏమీ అక్కర్లేదు, అవసరం ఉంటే చాలు పార్టీ కండువ కప్పేస్తున్నారు, ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చేస్తున్నారు. ఇది ఈ మధ్య బీజేపీ అవలంబిస్తున్న పొలిటికల్ స్ట్రాటజీ. అందుకే నామినేషన్లకు ఆఖరి నిమిషం వరకు అభ్యర్థులను ప్రకటించదు బీజేపీ. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఆ పార్టీకి అభ్యర్థులే ఉండరు కాబట్టి ఆ చివరి గైరీ వరకు కూడా వేరే పార్టీ నుంచి కాస్తో కూస్తో పేరున్న నాయకులు ఎవరైనా రాకపోతారా అంటూ ఎదురు చూస్తుంటారు. అందుకే పక్క పార్టీలో సీట్లు రాని నేతలందరికీ, వేరే పార్టీలో ప్రాభవం దక్కని అసంతృప్తులందరికీ బీజేపీనే రాజకీయ వేదిక అవుతుంది. ఎంత కదన్నా కొంతకాలంగా ఇదే జరుగుతుంది. ఈటెల విషయంలోనూ కూడా అదే జరిగిందంటున్నారు. నా డిఎన్ఏ కమ్యూనిజం అని చెప్పుకునే ఈటెల బీజేపీలో చేరడం ఆయన అవసరమే తప్ప మరొకటి కాదనేది వాస్తవం. కేసీఆర్పై పోరాడాలంటే బీజేపీ అయితేనే బెటర్ అనే భావనలో మాత్రమే కాషాయి కండువ కప్పుకుని ఉండి ఉంటారు. కానీ ఆ పార్టీ సిద్ధాంతాల్లో నాయకత్వం మిచ్చి మాత్రం కాకపోవచ్చు. కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నా మునిగే నావను ఎక్కే అంత అమాయకుడేమీ కాదు ఈటెల రాజేందర్. బీజేపీలో చేరటం ఈటెలకు ఎంతో అవసరం. మరి ఈటెలతో బీజేపీ ఎంత అవసరం, ఇదే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఢిల్లీలో జరిగిన పరిణామాలు చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది బీజేపీ ఈటలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందనేది చెప్పడానికి. మురళీధర్రావు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, డికే అరుణ, రఘునందన్ రావు, వివేక్ ఇలాంటి వాళ్లలో ఒకడు ఈటెల. ఇక స్పష్టంగా చెప్పాలంటే వీళ్ళందరి తర్వాతే ఈటెల అనే సంకేతాన్ని ధర్మేంద్ర ప్రధాన్ ద్వారా ఇప్పించేసింది బీజేపీ. మోడీ అమిత్ షాలు కాకపోయినా జేపీ నడ్డా అయినా ఈటలకు కండువ కప్పితే బాగుండేది అంటున్నారు. కావాలనే నడ్డా రాలేదని, పార్టీ కంటే ఎవరు గొప్ప కాదని, ఈటల కోసం తాము వెంపడాడలేదనేది మెసేజ్ ఇచ్చేందుకే పార్టీ జాతీయ అధ్యక్షులు స్వయంగా ఈటలను జాయినింగ్ కార్యక్రమానికి రాలేదని చెబుతున్నారు. ఈ పరిణామానికి ఈటలతో పాటు ఆయన వెంట వెళ్లిన అనుచరులు కంగుతిన్నారట. ఇక దృశ్యాలను టీవీలో చూసిన ఈటల అభిమానులు అప్పటి నుంచి తెగ ఇదైపోతున్నారు. ఎన్నో అనుకున్నాం, అన్నీ అవుతాయా ఏం అంటూ తెగ మదన పడిపోతున్నారట. ఈటల బీజేపీలోకి వెళ్లాల్సింది కాదని మొదటి నుంచి అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. కోదండరాం, విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు సైతం ఇదే అభిప్రాయం చెప్పారు. ఈటల వర్గీయులు సైతం అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేయాలని కోరారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే అన్ని వర్గాల ప్రజల మద్దతు తమకే ఉంటుందని భావించారు. ఇండిపెండెంట్ అయితే తాము మద్దతు ఇచ్చేందుకు ఆలోచిస్తామని కాంగ్రెస్ నుంచి కూడా హామీ లభించింది. కానీ మోసేవాడికే తెలుస్తుంది కాడి బరువు అన్నట్టు కేసీఆర్ను తాను సింగిల్గా ఢీ కొట్టలేననే సంగతి ఆయన అనుచరుడైన ఈటలకు బహుబాగా తెలుసు. అన్ని ఆలోచించే అవసరం మేరకే బీజేపీలో చేరారు ఈటల రాజేందర్ అంటారు. ఈటల కాషాయి కండువ కప్పుకోవటంలో పలు వర్గాలు ఆయనకు దూరం ఒక తప్పదు. ఆత్మగౌరవం పోరాటం అనే డైలాగ్ ఇకపై అంతగా పనిచేయకపోవచ్చు. హిందుత్వం పార్టీగా ముద్ర ఉన్న బీజేపీలో చేరి సోషలిజం, కమ్యూనిజం, బీసీయిజం అంటూ నీతులు చెబితే జనాలకు నచ్చకపోవచ్చు. ఇలా కొంత నష్టం ఉన్నా కేంద్రం అండ అనే లాభం ముందు వీటన్నిటికీ కాంప్రమైజ్ అయి అయినట్టు ఉన్నారు ఈటెల. ఇక ఈటెల చేరికతో బీజేపీకి రాజేంద్రకు వచ్చే అంత లాభం రాకపోవచ్చు. ఒక సీటు 4 ఓట్లు ఎక్కువ వస్తాయి కానీ
ఈటలకు తెలంగాణలో బీజేపీని అధికారంలోనికి తీసుకొచ్చేంత సత్తా లేదనేది కాషాయి పెద్దలకు తెలుసు. డీకే అరుణ్ లాంటి వాళ్ళు కాంగ్రెస్లో సెలబ్రేట్ స్టేటస్లో ఉండగానే బీజేపీ పట్ల ఆకర్షితురాలై పార్టీలో చేరారు. అందుకే అమిత్ షానే స్వయంగా ఆమెను పార్టీలోనికి ఆహ్వానించి కండువ కప్పారు. అదే ఈటల మాత్రం కేసీఆర్ మెడబెట్టి బయట గెంటేశాక తన అవసరం మేరకే బీజేపీలో చేరుతున్నారనే సంగతి వాడు తెలియనే కాదు. అందుకే మోడీ అమిత్ షా నడ్డాలు కాకుండా ధర్మేంద్ర ప్రధాన్తో పని కాని చేశారు. ప్రస్తుతానికి ఈటల ముఖం వెలవెలపోయినా ముందు కాషాయి వర్ణంలో అసలు రంగు బయటపడక మానవు వెయిట్ అండ్ సీ.